Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. APK Kendram Maro Varam Falistuna Jagan Laukyam. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యం పెంచిన కేంద్రం వరుసగా గ్రీన్ఫీల్డ్ రహదారులను కేటాయిస్తోంది. ఇదే క్రమంలో బెంగళూరు కడప విజయవాడ మధ్య భారీ వ్యయంతో గ్రీన్ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల భారీగా ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గబోతోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ట్వీట్ చేశారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న వైఎస్ జగన్కు ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో శుభవార్తలు అందుతున్నాయి. ఇప్పటికే విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు రహదారులతో పాటు ఆర్ఓబి ఆర్యుబీలను కేటాయించి వెళ్లారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాలతో కనెక్టివిటీని మరింత పెంచేందుకు వీలుగా కొత్త రహదారులను కూడా కేటాయిస్తున్నారు. ఇదే క్రమంలో మరో గ్రీన్ఫీల్డ్ కారిడార్ను త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తాజాగా విజయవాడ కడప బెంగళూరు మధ్య అత్యాధునిక సదుపాయాలతో గ్రీన్ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ను నిర్మించబోతున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇది కర్ణాటకతో పాటు ఏపీలోని రెండు ప్రధాన నగరాలని అనుసంధానం చేస్తుందని గడ్కరీ వెల్లడించారు. అమరావతి రాజధానిలో భాగంగా ఉన్న విజయవాడతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న కడప నగరాన్ని ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కలపబోతోంది. అలాగే ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోని బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి 44లో అనంతపురం జిల్లా కొండికొండ దగ్గర మొదలయ్యే ఈ జాతీయ రహదారి, ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలోని చెన్నై కోల్కతా జాతీయ రహదారి 16కు ఇది కలుస్తుంది. విజయవాడ కడప బెంగళూరు మధ్య అభివృద్ధి చేసే గ్రీన్ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ క్యారిడార్ను 13,600 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గడ్కరీ ట్వీట్లో తెలిపారు. దీనివల్ల విజయవాడ బెంగళూరు మధ్య 75 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 5 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ప్రతిపాదిత ఆర్థిక పారిశ్రామిక నోడ్లు అయిన గుంటూరు కడప కొప్పర్తిలను అనుసంధానం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. 2025-26 కల్లా ఇది పూర్తవుతుందని గడ్కరీ వెల్లడించారు.